ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ ఇప్పటిదాకా రీల్స్ లలో ఫేమస్ అయిన వాళ్ళని చూసినాం యూట్యూబ్ లో ఫేమస్ అయిన వాళ్ళని చూసినాం ప్రమోషన్ లో ఫేమస్ అవ్వడం ఏంటి అసలు పేరు మాత్రం బోరబండ చిన్న అని పేరు ఎందుకు పెట్టుకున్నారు ఆల్రెడీ బోరబండ లేసే ఉంటది నా వల్ల ఇంకా బోరబండ చాలా లేచేది మ్యారీడ్ అయితే మీరు ఒకసారి పెళ్ళైంది ఒకసారి పెళ్ళి అంట చూడండి ఎన్నిసార్లు అవుతుందో మరి మీ లైఫ్ గోల్ ఏంటి సింగర్ లైవ్ లేదన్న చిన్న లైన్ లైనా ఏంది రౌరి బొమ్మరది తిక్కలది రని అక్క ఏగలేను నీ అక్కతో నేనాడలేను తైతక్క ఏంది రౌరి బొమ్మరది తిక్కలది రని అక్క మీరు ఏమైనా వర్క్ చేస్తారా ఓన్లీ ప్రమోషన్స్ మీదనే నడుస్తుందా లైఫ్ యాక్చువల్లీ నేను జాబ్ చేస్తుండే ఆగస్ట్ ట్వంటీ థర్డ్ నా లాస్ట్ డేట్ మీరు బాగా చేస్తున్న ప్రమోషన్స్లలో లలో అది ఫేక్ అని తెలుస్తే చేస్తారా చేయరా అస్సలు చేయ లక్ష రూపాయలు ఇచ్చినా చేయ ఈ రోజు మిలియన్స్ లో పోతున్నాయి అంటే నన్ను నమ్ముతారు బోరావండ చిన్న అంటే ఒక బ్రాండ్ సార్ బ్రాండ్ హలో ఎవర వెల్కమ్ టు మనం టీవీ మనతో ఉన్న గెస్ట్ ఎవరనంటే అసలు ఇప్పటిదాకా రీల్స్ లలో ఫేమస్ వాళ్ళని చూసినాం యూట్యూబ్ లో ఫేమస్ ఏంటి అసలు ప్రమోషన్ లో ఫేమస్ రీచ్ అవుతుంది ఎవర బోరబండ చిన్న గారు సో హాయ్ 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 ఎలా ఉన్నారు వేరే సూపర్ ఇంకా ప్రమోషన్ చేయాలంటే మీ దగ్గరికి రావాలనుకుంటా ప్రతి బ్రాండ్ అయినా సరే అది ఏదైనా సరే నమ్మకం ట్రస్ట్ బిల్డ్ చేసిన ట్రస్ట్ అంటే నేను ఇక్కడ నుంచి ఇస్తా ఇక్కడ నుంచి ఇయ్య ప్రమోషన్ అనేది ఓకే ఇక్కడ నుంచి ఇస్తే అది పెయిడ్ ఇక్కడ నుంచి ఇస్తే జెన్యునిటీ ఓకే జెన్యునిటీ ఉంటేనే ప్రమోషన్ చేస్తా లేకపోతే జెన్యునిటీ ఉంటేనే ప్రమోషన్ చేస్తారు యా నాకు చూసే వరకు ఒక డౌట్ ఏమొచ్చిందంటే ఇన్ని ప్రమోషన్స్ చేస్తారు కదా మామూలుగా కదా అసలు మీ పేజ్ చూస్తే అన్ని ప్రమోషన్స్ ఉంటాయి అన్ని ప్రమోషన్స్ చేస్తారు బాగానే సంపాదిస్తున్నారు ఒక నెల ఇన్కమ్ మీరు ఏమైనా వర్క్ చేస్తారా ఓన్లీ ప్రమోషన్స్ మీదనే నడుస్తుందా లైఫ్ యాక్చువల్లీ నేను జాబ్ చేస్తుండే ఆగస్ట్ ట్వంటీ థర్డ్ నా లాస్ట్ డేట్ నేను కాగ్నిజెంట్లో చేస్తా అంటే నాకు అన్నం పెట్టింది అదే నా జాబే ఈరోజు నా ప్యాషన్ నిలబెడుతుంది ప్రమోషన్ ప్రమోషన్ అంటే నా ప్రమోషన్ కాదు దాని నాది ప్యాషన్ అది ప్రతి లైను అంటే ఒక్కసారి స్టార్ట్ చేసిన ఎండింగ్ వరకు వదడు అది ప్యాషన్ ప్రమోషన్ కాదు ప్యాషన్ అంతే ప్రమోషన్ అయితే నేను లక్షల లక్షలు తీసుకుంటా కానీ నా ప్యాషన్ అది నేను వాళ్ళకి కష్టాన్ని ఇస్తా కష్టాన్ని తీసుకుంటాను అసలు మీరంటూ ఒక బ్రాండ్ క్రియేట్ అయిపోయినారు తెలుసా ఆ విషయము అందరూ ఒకటే జోన్ అయితే మీరంటూ ఒక బ్రాండ్ క్రియేట్ అయిపోయినారు కానీ పేరు మాత్రం బోరబండ చిన్న అని ఎందుకు పెట్టుకున్నారు ఆల్రెడీ బోరబండ లేసే ఉంటుంది నా వల్ల ఇంకా బోరబండ చాలా లేసేది అంటే నేను ఉండేది బోరబండ నన్ను ఇంట్లో పిలిచేది చిన్న నిక్ నేమ్ యాక్చువల్లీ నేను అంటే అప్పటికి నేను లాగ్ స్టార్ట్ చేయలేదు అంటే టిక్టాక్ టైంలో నేను టిక్టాక్ టైంలో జస్ట్ నార్మల్ ఏదో ఉండే యాక్చువల్ టిక్టాక్లో అన్నది ఫుల్ క్రేజ్ నాది ఫన్ క్రియేటర్స్ అని ఉండే అదే ఫన్ క్రియేటర్స్ ఇన్స్టాగ్రామ్లో పెట్టిన అప్పటికి బ్లాగ్ స్టార్ట్ చేయలేదు దాని తర్వాత సర్లే ఇంకా అంతా అయిపోయింది టిక్ టాక్ అయిపోయింది మన అన్ని వీడియోస్ అయినాయి లైఫ్ అయిపోయింది అనుకోని సర్లే అని చెప్పి ఫన్ క్రియేటర్స్ తీసేసి బోరబండ నేను ఉండేది బోరబండ చిన్న ఎందుకో జస్ట్ అట్లా సెట్ చేసినా వదిలేసి అట్లా పెట్టేసిన తర్వాత పెళ్ళి చేసుకున్నా ఒక్కసారి పెళ్ళి అయింది అంటే మీరు పెళ్ళైంది ఒకసారి పెళ్ళైందంట చూడండి ఎన్నిసార్లు అవుతుందో మరి అంటే ఒక్కటేసారి చేసుకోవాలి అందరూ ఇప్పుడు ఏం ఫీల్ అవుతారు తెలుసు అసలు మేము పెళ్ళవక ఇలా ఉన్నామన్నా అంటారేమో అందరు పెళ్లి చేసుకోవాలి పెళ్లి చేసుకుంటేనే లైఫ్లో అన్ని తెలుస్తాయి అన్ని బాధ చేదు తీపి సక్సెస్ అన్నీ తెలుస్తాయి పెళ్ళి చేసుకోకపోతే వేస్ట్ వర్తపుల్ కాదు వేస్ట్ చేసుకోవాలి మీరు బాగా చేస్తున్న ప్రమోషన్స్లలో అది ఫేక్ అని తెలుస్తే చేస్తారా చేయరా చెయ్య అస్సలు చేయ లక్ష రూపాయలు ఇచ్చినా రోజు ఈరోజు మిలియన్స్లో పోతున్నాయి అంటే నన్ను నమ్ముతారు బోరావండ చిన్న అంటే ఒక బ్రాండ్ ఏదైనా జెన్యునిటీ చెప్తాడు హండ్రెడ్ పర్సెంట్ జెన్యునిటీ చెప్తాడు జెన్యునిటీనే చెప్తా చెయ్య కానీ నన్ను టెంప్ట్ చేస్తారు పైసలతో కానీ చెయ్య ఎందుకంటే పైసలు ఎట్లనే సంపాదించవచ్చు ఏదో పని చేసుకొని సంపాదించవచ్చు అంటే ఇన్ని అనం చేసినా కదా అన్ని జెన్యునిటీ నావన్నీ ప్రమోషన్స్ పడిపోయినా నా ప్యాషన్ అంతా పడిపోయినా నేను ఎక్కడికోయినా నాకు ఒక జాబ్ కానీ సోర్స్ ఇచ్చేటోళ్ళు మస్తుమంది ఉన్నారు చాలు అది హ్యాపీ ఎట్ ది అందుకే జనాలకి సోషల్ సర్వీస్లు చేసుకుంటా అండ్ ప్రమోషన్స్ చేసుకుంటా అండ్ మధ్యలో పర్సనల్ వీడియోస్ కూడా ఉంటాయి కానీ కొన్ని ఉంటాయి ఏంటంటే నాకు అంత టైం దొరుకుతలే పర్సనల్ వీడియోస్ వల్దే అంత టైం దొరుకుతలే ప్రెజెంట్ అయితే ఐఎమ్ హ్యాపీ నా కంటెంట్తో హ్యాపీ ప్రమోషన్స్ అని కాదు నా కంటెంట్ యాక్చువల్ నేను రైటర్ని సింగర్ని యాక్టర్ని ఎవ్రీథింగ్ ఆల్రౌండర్ అంటే నేను నేను నా ఇంటర్లో ఇంటర్లో కానీ డిగ్రీ షోస్లో కానీ స్టేజ్ ఫేర్వెల్ పార్టీస్ కానీ పాటలు పాడుతుండే డ్రామాలు వేస్తుండే ఆ కళ ఇప్పుడు ఈ ప్లాట్ఫామ్ బయట పెట్టింది నా మాటలు కానీ ఆ హల్లులు కానీ అన్నీ హ్యాపీ కానీ ఏ ప్రమోషన్ చేసినా మనస్ఫూర్తిగా చేస్తారు కదా అందుకే రీల్ లో అయిపోతుంటది ఒక మనస్ఫూర్తిగా అంటే అది ప్రమోషన్ వచ్చింది కొనుక్కోండి ఇది ఆఫర్ అన్నట్టు ఉండదు అసలు బలే ఉంటాయి థింకింగ్ ఎబిలిటీ ఉండాలి థింకింగ్ ఎట్లా ఉండాలంటే అంతే ఒక రైటర్ అంతే ఒక రైటర్ థింకింగ్ ఎట్లా ఎట్లుంటో అట్లా ఉండాలి చాలా మంది ప్రమోషన్ చేస్తుంది మనం ఈ మధ్య సోషల్ మీడియా చూసుకుంటే ప్రమోషన్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి ఏంటంటే ఆ ప్రమోషన్ చేయిందంటే నాకు పైసలు కావాలి అని చాలా మంది ఎగ్జాక్ట్లీ అసలు ఇప్పుడు ఫాలోవర్స్ లేనోళ్ళు కూడా ట్రై చేస్తున్నారు అరే ప్రమోషన్ చేస్తే ఒక వీడియోకి మనకి వస్తుంది అంట అని ఫాలోవర్స్ అని పిచ్చి పిచ్చి రీల్స్ చేసి ఏదేదో చేయడము అంటే ఒకప్పుడు మా టైంలో మేం డిగ్రీలు ఉన్నప్పుడు ఏంటంటే అప్పుడు సోషల్ మీడియా లేదు టిక్ టాక్ ఉంది అంటే నేను కాలేజ్లో ఉన్నప్పుడు నేను కాలేజ్లో టిక్ టాక్ కూడా లేదు నేను ఆఫీస్లో టిక్ టాక్ ఉంది మనము డిగ్రీ టైంలో ఉన్నప్పుడు అప్పుడు సోషల్ సోషల్ మీడియా ఈ ప్లాట్ఫామ్ లేదు అప్పుడు మా ఇంటెన్షన్ ఏంటంటే టూకి కాలేజ్ అయిపోయిందా ఇంటికి పోయినామా ఏదైనా పార్ట్ టైం జాబ్ చేసుకుందామా ఆ రెండు మూడు వేలు వస్తాయి అది ఒక ఇరవై వేలతో సమానం కానీ ఇప్పుడున్న ట్రెండ్ ఏమైందంటే స్టూడెంట్స్ చాలా రాంగ్ వేలో పోతారు ఇదైతే లిటరలీ థౌజండ్ పర్సెంట్ ఇది నేను రీసెర్చ్ చేసా కదా చిన్న చిన్న వ్లాగర్స్ అందరూ కాంటాక్ట్ అవుతారు డిగ్రీ బీటెక్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ డిగ్రీ బ్యాక్లాగ్లు పెట్టుకున్నారు వాళ్ళందరికీ ఒకటే మాట చెప్తా ఫస్ట్ ఫోకస్ ఆన్ యువర్ స్టడీస్ ఆ స్టడీస్ తర్వాత ఇది ఫోకస్ చేయండి ఏం చేస్తారు అంటే పిల్లలు ఒక రెస్టారెంట్కి పోతారు ఏదైనా ప్లేస్కి వెళ్తారు ఒక రెండు వీడియోలు మూడు వీడియోలు వెళ్తారు అది బయలు అట్లా పోతుంది వైరల్ కాగానే వాళ్ళ ఇంటెన్షన్ ఏమైపోతుందంటే ఒక్క వీడియో వైరల్ కాగానే ప్రమోషన్స్ ఏం చేస్తారంటే వీడు తోపు అని చెప్పి నీట్ ప్రమోషన్ అని చెప్పి పెట్టేస్తారు కానీ అది కాదు ఎప్పుడు కానీ ప్రమోషన్ అడిగే ముందు వాళ్ళ ప్రొఫైల్ చెక్ చేసి వన్ కంటెంట్ ఏంది వన్ జెన్యునిటీ ఏంది వాడు ఏం చేస్తుండు వాడు ఏడికెళ్ళి వచ్చేడు మనకు వర్తబుల్ కాదా నేను ప్రమోషన్ చేపిస్తే నేను కరెక్టా కాదా పిల్లల్ని ఎందుకు జడగొట్టడము ఇప్పుడు నైంటీ పర్సెంట్ పీపుల్ పిల్లలే అంటే ఈ ప్రమోషన్స్ వల్ల ఈ స్మార్ట్ మనీ అంటే మినిమం ఎట్లా అంటే చిన్న బ్లాగర్స్కి మినిమం వెయ్యి రెండు వేలు ఇస్తారు ఆ వెయ్యి రెండు వేలు ఒక పది చేసుకున్న సార్ ఆలోచించి ఏంటంటే ఇష్టం నడు చేస్తారు మొత్తం గబ్బు గబ్బు చేస్తారు మొత్తం ఎట్లా అంటే మామూలుగా గబ్బు చేసలే బాగా అడిక్ట్ అయిపోయారు స్మార్ట్ ఫ్యాన్ ఇప్పుడు ఎవరు చేసేలే జాబులు జాబ్లు ఎత్తుకుతలే పార్ట్ టైం జాబ్లు అప్పుడు పార్ట్ టైం జాబ్ కోసం మేము ఎత్తుకేటోళ్ళము ఇప్పుడు ఇది ఒక జాబ్ అయిపోయింది అంటే ఇది రాంగ్ వే ఇది అది రైట్ వే కాదని నేను చెప్తా ఓకే మీరు ఫస్ట్ చేసిన ప్రమోషన్కి ఎంత అమౌంట్ తీసుకున్నారు ఫస్ట్ రెండు ఫ్రీ చేసిన ఓకే తర్వాత నాకు ఎఫర్ట్స్ ఎక్కువైనాయి రాయాలి నాకు నైట్ త్రీ థర్టీ ఫోర్ అవుతుంది ఒక్కొక్క లైన్ రాయనీకే మళ్ళీ పొద్దున్నే లేవాలి కొన్ని తొందర తొందర లెవెల్స్ వస్తుంది నైన్కే లెవెల్స్ వస్తుంది కే లెవెల్స్ వస్తుంది మళ్ళీ దాని తర్వాత లాస్ట్ మళ్ళీ వాయిస్ ఓవర్ మినిమమ్ ట్వంటీ టు థర్టీ టేక్స్ అవుతాయి ఒక్క వాయిస్ ఓవర్కి గొంతు పోతుంది ఆ ఎఫర్ట్స్కి ఛార్జబుల్ ఎందుకంటే నాకు ఫ్యామిలీ ఉంది వాళ్ళు బతకాలి నేను బతకాలి ప్రజలు బతకాలి అంటే పే తీసుకోవాలి దాని తర్వాత థౌసండ్ నుంచి స్టార్ట్ చేసిన థౌసండ్ నుంచి స్టార్ట్ చేస్తాను ఇప్పుడు ఎక్కడ దాకా ఉంది ఇప్పుడు తక్కువే ఎక్కువ కాదు తక్కువ కాదు మా ఫ్యామిలీ బతికేటట్టు నేను చేసే సోషల్ సర్వీస్ వల్ల మా ఫ్యామిలీ బతికేటట్టు ఇప్పుడు నేనైతే సంపాదిస్తున్నానో ఆ పైసలకి వెళ్ళి సోషల్ సర్వీస్లు చేస్తున్నా అంటే ఆ స్థాయికి వచ్చిన ఆ పైసలకి వెళ్ళి మా ఫ్యామిలీ బతకాలి సో సమాజం బతకాలి హ్యాపీ హ్యాపీ అంటారు మొత్తం ప్రెసెంట్ అయితే నా వల్ల అందరు హ్యాపీ ఉన్నారు ఇనఫ్ ఓకే మీ లైఫ్ గోల్ ఏంటి యాక్చువల్లీ సింగర్ నేను ఫోక్ సింగర్ యాక్చువల్లీ ఓకే గ్యాప్ వచ్చి రాయలేకపోతున్నాయి కానీ కానీ నాకు ఒక్క ఛాన్స్ ఇస్తే దులుపుతా అన్నీ అంద ఎంతోమంది కళాకారులు అందరినీ బయటికి తీసుకొస్తా నాకు పాడాలి పాడతా రాస్తా ఓ మస్తు పాడుతుండే లైవ్ లేదన్నా చిన్న లైన్ లైనా ఏందిరా ఏగలేను నీ అక్కతో నేనాడలేను తైతా ఎందిరౌరి బొమ్మరది తిక్కలదిర నీ అక్క ఏగలేను నీ అక్కతో నేనాడలేను పొద్దుగాల లేవనంటది దసుగార పారదాగ పడుతుంది కూరబువ్వ వండనంటది పక్కింటి రంగు టీవీ కాడ ఉంటదే అయ్యేందిరౌరి బొమ్మరది తిక్కలేదిరా నీ అక్క ఏగలేను నీ అక్కతో నేను ఆడలేను తై తక్కా అయ్యా వాయిస్ బేస్ చాలా బాగుంది నిజంగా ఫోక్కి ఒక ఊపు ఉంటుంది మరి ఎందుకు ట్రై చేయలేకపోయారు ఛాన్స్ రాలే ఛాన్స్ ఎక్కడో రాదు మనమే చేసుకుంటా అయిపోతుంది ఆ ఛాన్స్ ఇప్పుడు ఈ ప్లాట్ఫామ్ ఇచ్చింది అందుకే అందుకని నా ప్రతి ప్రమోషను పాట రూపంలో ఉంటుంది మాట రూపంలో ఉంటుంది ఆట రూపంలో ఉంటుంది అంటే క్రియేటర్ దానికైతే దాని ఎంత తెలుసు బట్ వచ్చే మినిట్ వీడియో అయినా అది మిలియన్స్ లో చూడకపోయినా మినిమం ఒక వీడియో పెట్టానికి ఒక గంటల థర్టీ కే ముప్పై వేల మంది ఇరవై వేల మంది చూస్తారు ఆ ఇరవై వేల మంది హ్యాపీగా ఫీల్ అవుతారు స్టార్ట్ చేసినా ఎండింగ్ ఐఎమ్ హ్యాపీ చాలు ఓకే మీకు మెసేజెస్ రిక్వెస్ట్లలో వస్తుంటాయి కదా జనరల్ గా మీరు ప్రమోషన్ కాబట్టి మీకు ఎలాంటి మెసేజ్లు వస్తుంటాయి నాకు ప్రజెంట్ అయితే గోవావి గోవా వీడియోలు అయితే బాగా వైరల్ అయినాయి ప్రజెంట్ అయితే నాకు ట్రిప్లో వస్తున్నాయి ఓకే బట్ నాకు లాంగ్ లాంగ్ ట్రిప్లో అంత టైం లేదు అండ్ సోషల్ సర్వీస్లు ఉన్నాయి కాబట్టి లోకల్ ఏవైతే క్లోత్ కానీ ఇన్స్ ఇన్స్టిట్యూట్స్ తగ్గినాయి క్లోత్ కానీ ఫుడ్ కానీ యాక్చువల్ ఫుడ్ నుంచి వచ్చిన ఫుడ్ ఫుడ్ నుంచి అన్నీ అన్నీ అంటుకున్నాయి అట్లా అంటే చాలా మంది ఏంటంటే ఇప్పుడు వ్లాగర్ లో ఫుడ్ అని ఒక తోక పెట్టుకొని వాళ్ళు ఒక పేజ్ క్రియేట్ చేసుకుంటారు నాది అట్లా కాదు కానీ సైడ్ బిజినెస్ సైడ్ బిజినెస్ కాదు అమ్ము చాలా సైడ్ బిజినెస్ అవుతున్నాయి అందుకే నాది ఏంటంటే నాది ఫుడ్ అని ఉండదు ఏముండవు బోరబండ చిన్న అంటే ఆల్రౌండర్ నాకు ఏది ఇచ్చినా వేస్తా ఓ చిన్న పిన్నిచ్చినా చేస్తా చిన్న పెద్ద పెన్ ఇచ్చినా చేస్తా అంటే ఆ కంటెంట్ని క్రియేట్ చేస్తా అందుకే నాకు అన్ని మల్టిపుల్స్ వస్తాయి ఏది ఇచ్చినా చేయగలను అట్లా నాకు మ్యాథ్స్ అంటే ఎంత భయమో నాకు మ్యాథ్స్ అంటే చాలా భయం చాలా లిటరలీ జనాలకు కూడా ఒకటే కంటెంట్ పట్టుకుంటారు కానీ నాకు అట్లా కాదు మ్యాథ్స్ అంటే ఎంత భయమో ఏ కంటెంట్ ఇచ్చినా చేస్తా అంత ఇష్టం అది భయం ఇది ఇష్టం అట్లా ఏది ఇచ్చినా చేస్తా అది అంటే నా ప్యాషన్ కదా ఎట్లైనా రాస్తుంది అని అది థింకింగ్ ఎబిలిటీ ఉండాలి ఫస్ట్ మెచ్యూరిటీ లెవెల్స్ థింకింగ్ ఎబిలిటీ ఉండాలి ఇప్పుడున్న ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ మీద మీ ఒపీనియన్ ఏంటి ఇప్పుడున్న ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అయితే నేను వైరల్ అవుతున్నా నేను ఫేమస్ అవుతున్నా అని చెప్పి చాలామంది ఇష్టం ఉన్నట్టు ప్రమోట్ చేస్తారు వాళ్ళు ఏం అంటే పబ్లిక్ ఏంటంటే వీడు పెద్ద తోప్ క్యాండిడేట్ కదా వీడి వీడియోస్ వైరల్ అవుతున్నాయి కదా వీడు సెలబ్రిటీ కదా అని చెప్పి అది తప్పు ఫస్ట్ కంటెంట్ చూడాలి ఏది పడితే అది చూస్తారు ఏందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం ఇన్స్టాగ్రామ్లో కానీ సోషల్ మీడియా చూడాల్సింది ఒకటి ఫుడ్ ఒకటి బట్టలది ఏమైనా ప్లేసెస్ అంతే ఇవే చూడాలి ఏమైనా ఇప్పుడు నాకు ఫేమ్ ఉంది అని చెప్పి బెట్టింగ్లు చేస్తారు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్లో ఈ రమ్మి ఇంకోటి ట్రేడింగ్ ఇట్లాంటివి చాలా ఉన్నాయి అస్సలు ఆస్ట్రాలజీ అస్సలు నేను యాక్చువల్లీ ఒక లాస్ట్ ఇంటర్వ్యూలో చెప్పిన ఆస్ట్రాలజీ గురించి అది నాకు కట్ చేసి మీరు వేసినా ఏనా పర్లేదు కానీ కూడా చెప్తా మంచి మేము కట్ చేయము అసలు నువ్వు చెప్పు చాలా క్రేజీ చెప్పినా యాక్చువల్ నాకు ఒక ప్రమోషన్ వచ్చింది ఒక యాస్ట్రాలజీది నాకు ఒక థర్టీ థౌసండ్ అన్నారు ఆయనకి టెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందంట ఆయన ఏమన్నాడు అంటే మెసేజ్ చేసిండు మెసేజ్ చేయగానే నాకు చాలా వస్తాయి యాస్ట్రాలజీ కానీ ఓపెన్ చేస్తా అంటే ఏంది వాళ్ళ మైండ్లో ఏందు ఏముందో తెలుసుకోవడానికి నేను వాళ్ళతో కన్వర్జేషన్ స్టార్ట్ చేసా ఏం చేశారంటే నీట్ ప్రమోషన్ అంటారు స్వామి ఆస్ట్రాలజీ ఇట్లా అంటారు నో అంట అయితే ఒక ఆయన స చాలామంది లైట్ తీసుకుంటారు కానీ ఒక ఆయన ఎందుకు చేయవు నువ్వు అన్నీ చేస్తున్నావు మా ఎందుకు చేయవు నువ్వు ఈరోజు ఈ స్థాయిలో ఉన్నావు అంటే ఆస్ట్రాలజీ అని అన్నాడు అచ్చా అవునా అన్న యాక్చువల్లీ సైన్స్ని నమ్ముతా కంటెంట్ని నమ్ముతా నమ్మకాన్ని నమ్ముతా ఆయన అనగానే అచ్చా ఆయనకు ఒక క్వశ్చన్ అడిగి యాక్చువల్ నేను ఇది యూట్యూబ్లో చూసిన ఒక గురుజీ అంటాడు యూట్యూబ్లో అంటే ఇప్పుడు మన చేతి మీద రేఖలు ఉంటాయి కదా ఇవి ఎందుకు వస్తాయి తెలుసా అని అడుగుతాడు ఈ చేతి మీద మన రేఖలు ఉన్నాయి కదా ఇవి ఇవి ఎందుకు వస్తాయి అంటే మీకు కూడా తెలుసా అనుకుంటా మనం తల్లి కడుపులో ఉన్నప్పుడు మన చేతులు ఇట్లుంటాయి కొందరికి ఎక్కువ ఉంటాయి రేఖలు కొందరికి తక్కువ ఉంటాయి ఇప్పుడు మనం కొందరు ఏంటంటే మనం తల్లి కడుపులో ఉన్నప్పుడు కొందరు స్టిఫ్గా బిగిస్తారు గర్భంలో ఉన్నప్పుడు కొందరు లూజ్గా బిగిస్తారు కొందరికి సాఫ్ట్ ఉంటాయి ప్లెయిన్ ఉంటాయి కొందరికి ఎక్కువ ఉంటాయి కొందరికి తక్కువ ఉంటాయి మనం ఎంత బిగిస్తే అన్ని రేఖలు పడతాయి మన కాళ్ళైనా చేతులైనా ఇది సైన్స్ అయితే నేను ఇదే క్వశ్చన్ అడిగిన అయినని మన చేతి మీద రేఖలు ఉంటాయి ఎందుకు వస్తాయి తెలుసా అంటే దీని గురించి ఏదో పెద్ద చాటభారతం చెప్పిండు చెప్పాంగానే ఇట్లా ఇట్లా అని చెప్పిన దెబ్బకి మూసుకుండు నో రెస్పాన్స్ సైన్స్ ఇది నమ్మాల్సింది జనాలు సైన్స్ని నమ్మాలి దేవుణ్ణి నమ్మాలి సైన్స్ని నమ్మాలి అట్లా అని చెప్పి మూడో నమ్మకాలు నమ్మొద్దు నిన్ను నువ్వు నమ్ముకో కష్టవాడు ఏదో ఒకరోజు సక్సెస్ అవుతావు అంతే ఇట్లాంటి ప్రమోషన్లు చేయొద్దు ఫ్రాడ్ మీ తోటి ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు కదా అంటే మీరు ఉంటేనే తీసుకుంటారు యాక్సెప్ట్ చేస్తారు చేస్తారు అయి ఉంటారు రిలేషన్ అయ్యి ఉండూ ఎట్లన ఉండొచ్చు వాళ్ళు కూడా ఫేక్ ప్రమోషన్స్ చేస్తూ బెట్టింగ్ యాప్స్ చేస్తూ ఇలా చేస్తూ ఉంటే మీకేమో అనిపిస్తే సజెషన్ చెప్తారా లేదా సైలెంట్ ఉంటారా చేసిరూ ఒక ఇద్దరు ముగ్గురు చేసిర్రు మంచి చెప్పిన వద్దురా ఈరోజు నువ్వు ఫేమ్లు ఉన్నావు కంటెంట్ చేయి జనాలు నిన్ను నమ్ముతూర్రో కానీ బెట్టింగ్ యాప్ వేయకు ఎందుకంటే ఆ మంచిది కాదు అలా ఏ ఒక్క లైఫ్ స్పాయిల్ అయినా వాళ్ళు నిన్ను నీ దగ్గర రాకపోయినా ఆ అవసరం మంచిది కాదు నీ నీ ఫ్యామిలీని నిన్ను అందరినీ నాశనం చేస్తుంది కష్టపడు జెన్యున్ ప్రమోషన్స్ చేయి రాయి ఆలోచించు మంచివి అంట కొందరు అంటారు తర్వాత అక్కడ పైసలకి అడిక్ట్ అయిపోతారు అది తప్పది ఇప్పుడు ఇడో ఇడ ఇరవై రా ఇరవై వేలు రావచ్చు ముప్పై వేలు రావచ్చు కానీ నువ్వు జన్యునిటీ కంటైన్ చేస్తే అయిరవై వేలు నీకు మంచి దారిలో రావచ్చు లైఫ్ టైం ఇస్తుంది లైఫ్ టైం ఇస్తుంది చెప్పినా కొందరికి కొందరు విన్నారు కొందరు నేను నేను చెప్పింది నమ్ముతారు కొందరు విన్నారు కొందరు నమ్ముతలే చేసుకుంటూ పోతుర్రు ఇంకా వాళ్ళ కర్మ అండ్ ఇంకోటి వాళ్ళకి మంచి హింట్ ఏంటంటే ఈరోజు పబ్లిక్ అని ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఫేక్ అని ఎట్లా గుర్తుపట్టాలి అంటే వాడు ఎంత ఫేమ్ అయినా ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా ఎంత పెద్ద తోపైనా ఎంత ఇన్ఫ్లుయెన్సర్ అయినా ఇట్లాంటి వీడియోలు చేసినప్పుడు ప్రమోషన్ వీడియోలు చేసినప్పుడు ఫ్రాడ్ చేసినప్పుడు వాళ్ళ కమెంట్స్ ఆఫ్ ఉంటాయి ఎప్పుడు కానీ కమెంట్స్ ఆఫ్ ఉన్నాయో వాడు ఫ్రాడు ఎవడైతే ప్రమోషన్ ఇచ్చిండో వాడు ఇంకా పెద్ద ఫ్రాడు సరే అంతా తెలిసినా అన్నట్టు వాడు పెద్ద గొర్రె అయ్యాడు మామూలు గొర్రె కాదు తెలిసి కూడా వాడు చేస్తున్నా అంటే వాడు ఎంత పైసలు తీసుకుంటుండడు జనాల్ని ఎంత మోసం చేస్తుండో జనాలకు తెలుసు కూడా ఆడ కమెంట్స్ ఆఫ్ ఉన్నాయి కింద షేర్లు ఉంటాయి మళ్ళీ లైక్లు ఉంటాయి అంటే తెలిసి కూడా నువ్వు లైక్ ఎట్లా కొడుతున్నా నాకు అర్థం కాదు అంటే జనాల మెంటాలిటీ మారాలి అరే వాడు ఎప్పుడైతే కమెంట్స్ ఆఫ్ చేసుకుండో నిన్ను గొర్రేం చేస్తుండు అరే నువ్వు గొర్రెరా నేను నేను గొర్రేం చేస్తున్నా నాకు పైసలు వస్తున్నాయి అని చెప్పి చేస్తుండు అది తెలుసుకోవాలి అది అది తెలుసుకున్నా అనుకో కమెంట్స్ ఆఫ్ ఉంటే అది ఫ్రాడ్ ఎప్పుడైతే కమెంట్స్ ఆన్ ఉంటాయో అది జెన్యూన్ ఒకవేళ నిజంగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డ్రీమ్ లెవెన్ ఉంటారు పెద్ద పెద్ద స్టార్లీ చేస్తారు డ్రీమ్ లెవెన్ అవి జెన్యూన్ ఇది ఏవైతే కమెంట్స్ ఆఫ్ ఉంటాయో ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా ఎంత పెద్ద తోపైనా కమెంట్స్ ఆఫ్ ఉన్నప్పుడు నమ్మి పైసలు వేస్ట్ చేసుకోవద్దు జీవితాలు వేస్ట్ చేసుకోవద్దు అదొకటి చెప్తాను ఓకే మీరు ప్రమోషన్స్కి ఒక బ్రాండ్ అయిపోయినారు కాబట్టి ఇంతగానం డబ్బులు ఎన్ని చేస్తున్నారో ఎంత గానం చేస్తున్నారో అని ఫ్యామిలీస్లలో రూమర్స్ అనేవి ఉంటాయి కామన్గా మనం ఒక జాబ్ చేస్తూనే ఉంటాయి అలాంటిది మీరు ఇంత చేస్తున్నారు కాబట్టి మీకు ఏమైనా రూమర్స్ ఉన్నాయా రూమర్స్ అయితే ఇప్పటికీ నాకు లిటరల్ అర్థం కాదు నేను అంత సంపాదిస్తే నేను ఈ పాటికి ఏదో జూబ్లీ హిల్స్లో బంజారా హిల్స్ ఏదో అద్దాల మేడలు ఉంటుండే అంటే ఎప్పుడు జాబ్లో ఎంత వచ్చిందో దానికన్నా కొంచెం ఎక్కువ వస్తువు ఒక టెన్ పర్సెంట్ ఎక్కువ వస్తుంది కానీ బట్ నా ప్యాషన్ ఇప్పుడు ఈరోజు నాకు ఆఫ్ కావాలి నాకు లీవ్ కావాలంటే నేను రిలాక్స్ అయిపోతా వారమైనా సరే నెల అయినా సరే ఎందుకంటే ఇప్పుడు నేను నేనే ఇక్కడ అన్నీ నేనే ఎందుకంటే నేను కష్టాన్ని నమ్ముకున్నా కానీ నా రూమర్స్ ఎట్లా అంటే అరే వీడు మస్తు సంపాదిస్తుండు వీడు ఫోన్ కూడా ఎత్తు తెల్లాడంటే నేను ఒక్కొక్క ప్రమోషన్ రాసుకోవాలి నాకు మూడున్నర నాలుగున్నర అయితే ఎత్తుతలే అంటే నేను నా కష్టాన్ని నమ్ముకొని రాస్తున్నా ఇంకా వాళ్ళు అప్పులు అడుగుతారు నాకు అది ఇప్పటికి అర్థం కాదు మామ ఫోన్ చేసి మామ వీడియోలు బాగా చేస్తున్నావు కదా అర్జెంట్గా నాకు ఒక ఐదు వేలు కావాలరా పదివేలు కావాలరా అంటే ఆ కష్టం చూడరు బ్యాక్ ఏం చూడరు నాకు ఫ్యామిలీ ఉంది నాకు పిల్లలు ఉన్నారు నాకు అమ్మ నాన్న ఉన్నారు నేను పక్కన రెంట్ కట్టుకోవాలి నేను ఇప్పుడు మా ఎడిటర్కి ఇవ్వాలి మా ఎడిటర్కి పే చేయాలి అన్నీ ఓను ఎంతో మిలుగుతుంది బట్ నా కంటెంట్తో నా ప్యాషన్తో హ్యాపీ అది ఆలోచించాలి రూమర్స్ కానీ ఎప్పుడు స్ప్రెడ్ చేయొద్దు రూమర్స్ స్ప్రెడ్ చేసే ముందు దాని వెనకాల కష్టం విలువ తెలుసుకోవాలి అని చెప్తాను ఓకే మీరు చేస్తున్న వీడియోస్కి బ్యాడ్ కామెంట్స్ ఏమైనా వస్తుంటాయా నాలో హ్యాపీనెస్ ఉంది ఏంటంటే హండ్రెడ్ పర్ ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్లో మ్యాక్సిమం చాలా మంది చేస్తే హండ్రెడ్ పర్సెంట్లో ఫిఫ్టీ పర్సెంట్ బ్యాడ్ కమెంట్స్ ఉంటాయి అలా నా హ్యాపీ ఏంటంటే బ్యాడ్ కమెంట్స్ రావు వస్తాయి అది పడోనోళ్ళు ఓరోనోళ్ళు టైం పాస్ చూసేటోళ్ళు కూడా హండ్రెడ్ పర్సెంట్ లో టెన్ పర్సెంట్ వస్తే నైన్టీ పర్సెంట్ హ్యాపీ ఆ టెన్ పర్సెంట్ ఏంటంటే ఎంటర్టైన్ ఫీల్ అయ్యే వాళ్ళు హ్యాపీ సరే నైన్టీ పర్సెంట్ నన్ను నమ్ముతారు కదా వాళ్ళు నచ్చుతారు అట్లా అందుకే నేను ఇక్కడ పోయినప్పుడల్లా వాళ్ళకి చెప్పి పెడతా ఈ ప్రమోషన్ పోయినా అనుకో నన్ను నమ్ముకొని వస్తారు వాళ్ళని చూసుకో సాల్ నాకు అదే పది కోట్ల అంట హ్యాపీగా చూసుకుంటారు ఓకే మీ సక్సెస్ లో బాగా ఫేస్ చేసిన పెయిన్ ఏంటి నాకు ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు నా సక్సెస్ ముందు వాడు అంటే వానికి మంచి చెప్పినా అరే ఇదిరా అంటే అది ఒక పెద్ద స్టోరీ ఇదిరా అదిరా అంటే ఏ లేను నన్ను నన్ను దిగదారి చేస్తున్నావు అది అన్నది లేదు రా ఇది రా అంటే లే అని చెప్పి ఇంకా క్లాషెస్ అయినాయి ఇద్దరం విడిపోయినాం తర్వాత వాడు ఏమనుకున్నా అంటే ఇక తెలిసింది ఇక ఇట్లా ఫ్రెండ్స్ దగ్గర నుంచి అరే ఏదో ఒక రోజు చూస్తావు నేను చూడు ఏ స్థాయిలో ఉంటానో నీకు అప్పుడు తెలుస్తుంది అన్నాడు కానీ నేను వానికి ఆల్రెడీ అప్పటికి లైఫ్ ఇచ్చేసిన ఇచ్చిన వాడు ఇప్పుడు బాధపడుతుండు అంటే వాడే నాకు మోటివేషన్ ఇప్పుడు అంటే ఆల్రెడీ నా ప్యాషన్ నాకు ఉంది ఈరోజు ఇంత హ్యాపీగా ఉన్నా అంటే వాడే నాకు మోటివేషన్ వాణ్ణి ఏ మోటివేషన్ లేకుండా జస్ట్ ఇట్లా గుర్తు చేసుకుంటా ఏ మోటివేషన్ లేకుండా నా ప్యాషన్తో ఈరో ఈ స్థాయిలో ఉన్నా వాడు ఏ మాట అన్నాడో ఆ స్థాయి నేను సెట్ చేసుకున్నాను కానీ ఇది పర్మనెంట్ ఉంటుందా ఉండదా అని నేను చెప్పాను ప్రెసెంట్ అయితే ఆ స్థాయిని క్రియేట్ చేసుకున్నా నా వల్ల చాలామంది బతుకుతురు బతకాలి ఐఎమ్ హ్యాపీ వాడే నా మోటివేషన్ బట్ బాధ ఏంటంటే వాడు కానీ ఇప్పుడు నాతో ఉంటే వాడు నా పక్కన చైర్లు ఉంటుండే అంటే తన ఎక్కడ పోయిండు తన ఇప్పుడు ప్రెసెంట్ టచ్లో లేడు ఏవో జాబ్లు చేసుకుంటా తిరుగుతుండని చెప్పి టాక్ అంతే కానీ బాధ అనిపిస్తుంది మన నమ్మి ఒక లైఫ్ ఇచ్చిన లైఫ్ ఇచ్చేలోపు మనవాడు రాంగ్ వేలోకి వెళ్ళిపోయాడు ఇంకా అంతే కానీ ఇప్పుడు నా తర్వాత అప్పుడు పెళ్ళియ్యాలి వెళ్ళే నాకు ఇంకా పెళ్ళియ్యాలి ఇప్పుడు అయ్యా పెళ్ళి అయింది నాకో ఫ్యామిలీ ఉంది ఇంకా నేను ఫోకస్ ఇప్పుడు ఏంటంటే ఒకటి సోషల్ సర్వీస్ చేయాలి ఫ్యామిలీని చూసుకోవాలి హ్యాపీగా ఉండాలి నా కొడుకు లైఫ్ని సెట్ చేయాలి వాడు కూడా ఒక మంచి ఒక అంతే ఒక ఆనిమూత్యమ్మ ఆనిమత్యమ్మ వాడు నెక్స్ట్ ప్లాన్స్ ఏమైనా ఉన్నాయి ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటంటే ఒకటి చెప్పిన కదా ఒకటి యాక్టింగ్ సింగింగ్ రైటర్ కంటెంట్ క్రియేటర్ ఏ దాంట్లో వచ్చినా వెయిట్ వెయిట్ చేసిన ఛాన్స్ ఎళ్ళొచ్చినా వెళ్ళిపోతా వెళ్ళిపోవాలి నా వల్ల కొన్ని వేల మందికి ఉపాధిని ఇవ్వాలి అది ఓకే థ్యాంక్ యూ సో మచ్ చిన్న గారు మీరు మంచి ప్రమోషన్స్ చేయాలా చేస్తారు అండ్ ఇంకొకటి ఏంటంటే ప్రమోషన్స్ అనేది అసలు ఆగదనుకుంటా నాకు తెలిసి ప్రమోషన్ చేయడానికి కూడా టైం ఉండదు అని నేను అనుకుంటా టైం లేదు అసలు లేదు టైం అయితే లిటరాలి అసలు టైం లేదు స్లీప్ లేదు బట్ ఆ ప్యాషన్ నన్ను లేపుతుంది నా ఎన్నైతే ఇప్పుడు ఇప్పటికీ నాకు ఫోన్లో లిటరల్లీ కొన్ని వేల మెసేజ్లు ఉంటాయి ప్రమోషన్లో టైం లేదు ఒకటే మనిషి ఒకటే గొంతు ఒకటే థింకింగ్ ఎన్నని చేస్తా ఓకే మీ వాయిస్కి పిచ్చ ఫ్యాన్స్ ఉన్నా ప్రమోషన్స్లలో నెక్స్ట్ సింగింగ్ ఎప్పుడో మరి ఇప్పుడు లైవ్ లో ఇంకా ఏదన్నా అయ్యో మా ఛానల్ గురించి అయినా మా అన్న ఇంటర్వ్యూ గురించి అయినా పర్లేదు అంటే ప్రమోషన్స్ అనేవి చూస్తూనే ఉంటారు ఏదైనా ఏదన్నా యా సో గాయస్ ఈ వీడియో ఎంతమంది చూస్తున్నారో నాకు తెలియదు ఇది వైరల్ అవుతుందో లేదో కూడా తెలియదు వైరల్ అవ్వచ్చు కాకపోవచ్చు బట్ ఈ వీడియో అనేది ఒక డేటాలో మాత్రం సేవ్ అయి ఉంటుంది ఈరోజు నేను ఇక్కడికి వచ్చినా అంటే బికాస్ ఆఫ్ యాంకర్ కీర్తి జూబ్లీ ఉన్న మనం ఛానల్లో మనం మనం మనపురం అన్నట్టు కీర్తి మాత్రం క్రేజీ క్యాండిడేట్ క్రేజీ ఇంటర్వ్యూ చేస్తుంది అండ్ మంచి పిల్ల ఐఎమ్ హ్యాపీ ఈరోజు మనం టీవీకి వచ్చినందుకు ఇక్కడ ఇంటర్వ్యూ ఇస్తున్నందుకు నా సక్సెస్ని ఇక్కడ చెప్పుకుంటున్నందుకు ఐమ్ హ్యాపీ ఇప్పటివరకు చాలా దగ్గర గుసాయించిన గుసాయించి 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 లాస్ట్కి మనం టీవీలో గుసాయించిన ఇంకా ఏడేడ గుసాయిస్తానో నాకు కూడా తెలియదు ఫ్లో అయ్యేంతవరకు గుసాయిస్తూనే ఉంటా హ్యాపీగా ఉంటా హ్యాపీగా ఉంచుతా లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండి మీ బిజీ షెడ్యూల్ లో మాకు వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో చూసారుగా ఇంటర్వ్యూ నెక్స్ట్ ఇంటర్వ్యూతో మేము ముందట సైనింగ్ ఆఫ్ కిర్తి